కమలక్కడ చెప్పేమో లేదు, వెంటనే మేకప్ వేసేసుకొని పిస్మీట్ పెట్టేసింది చూసారా. ఎవ్రీ యాక్షన్ తెలియజే రియాక్షన్ తెలుసు ఏంటి మీకు, ఎందుకంటే ఆవిడ చెప్పుకొచ్చింది తెలుసా, ఏపీలో అంట ఆడపిల్లలకి రసం లేకపోయిందంట. అయి బాబోయ్ ఆడపిల్లల గురించి చెప్తుంది బాగానే ఉంది అనుకుంటే ఇంకేముంది మధ్యలో మొదలెట్టేసింది 16 ఏళ్ళ బాలకుమారి కంట. అయి బాబోయ్ కామెంట్లు తెగసేసేస్తున్నారంట. అయి బాబోయ్ నిజమేనా 16 ఏళ్ళ బాలకుమారికి? అయి బాబోయ్ నిజమే, అన్యాయం జరిగిపోయింది. అసలు కామెంట్లు చదవాల్సిన అవసరం ఏటక్కాయ నీకు? నువ్వు ఏ సందర్భం మాట్లాడుతున్నావు? తిరుపతి విషయం అంటావు ఒక పక్క, పొంగనూరు విషయం అంటావు ఇంకో పక్క, ఇక తీరా చూస్తే గొడ్ల వరిలేరు విషయం కూడా తీసుకొచ్చావు. ఇన్ని తీసుకొచ్చిందనేవి మళ్ళీ నీ కామెంట్లేటక్క? అసలు నీ కామెంట్లు ఎందుకు పెట్టారు తెలుసా అక్క నువ్వు? చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, హోంమంత్రిని టార్గెట్ వీళ్ళందరినీ నువ్వు వేసుకున్నావు. వాళ్ళు నిన్ను వదిలేస్తారా? ఒకసారి నువ్వు చెప్పు. వాళ్ళందరినీ ఒక లెక్కగా తీసుకుని వస్తున్నావు. నీ కామెంట్లు ఒక్కొక్కటి చదివి మరి, కళ్ళమ్మండిలు నీళ్లు రాకపోయినా గ్లిజరిన్ అవసరం లేకపోయినా. అబ్బాబ్బాబ్బా ఏమి యాక్టింగ్ అక్కు! జయప్రద గారు, జయసుధ గారు వీళ్ళందరి పేర్లు ఎత్తుకొచ్చావు కదా, వాళ్ళకి ఏమైనా యాక్టింగ్ వచ్చాక నీ ముందు? అబ్బో నువ్వు సూపర్ అక్క, నీకు అసలు తిరుగు లేదంతే. ఆస్కార్ అవార్డుకి అప్లై చేసినట్టు లేవు నువ్వు, చేసుంటే సూపరు. ఇంకో విషయం ఏంటంటే అక్క, కనీసం వైఎస్ఆర్సీపీలో 4 మాటలు మంచిగా మాట్లాడతావేమో అనుకున్నావు, అధికార ప్రతినిధివి కదా నువ్వు. తీరా చూస్తే ఎక్కడ బోల్త పడ్డావో తెలుసా, సేమ్ మిగతా వాళ్ళలాగే. ఒక అతనేమో గంట అరగంట అన్నాడు, ఒక ఆయన ఏమో ఏకంగా వీడియో కాల్స్. అప్పుడు గుర్తు రాలేదు అక్క నీకు? నిండు సభలో భువనేశ్వరి గారిని ఎంత బాగా అవమానించారక్క, అప్పుడు గుర్తుకు రాలేదక్క ఆడపిల్లలు నీకు? వాలంటీర్ వ్యవస్థలో ఎంతమంది ఆడపిల్లల వివరాలు బయటికి వెళ్తున్నాయి, ఎంతమంది ఆడపిల్లలు కనపడకుండా పోయారని వారాహి సభల్లో పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు చెప్పారక్క, అప్పుడేమైందక్క నీకు? అప్పుడు నీ కళ్ళు తెరుచుకోలేదక్క? పాపం ఇప్పుడు మాత్రం 16 ఏళ్ళ వయసున్న నీకు కామెంట్లు పెట్టేసరికి ఎంత బాధ అనిపిస్తుంది అక్క, నాకు కూడా ఏడుపు వచ్చేసిందక్క. కానీ ఒకటి గుర్తు పెట్టుకోక్క, ఆ కామెంట్లు నీకు ఎందుకు పెట్టారు? వేరే వాళ్ళని నువ్వు గోకేవక్క, ఆ గోకటం వల్ల వచ్చిన దురదలు అవన్నీ నువ్వు గోకో. అంతేగాని అందరు గోకితే ఎట్టా చెప్పు నువ్వు? నువ్వు గోకితే అల్లు వదిలేస్తారా? నువ్వు ఒకసారి గోకితే 4 సార్లు గోకుతారు, నీకు తెలిసిందే కదా. ఆడవాళ్ళు ఒక మాట అంటే మొగోళ్ళు ఊరుకుంటారు ఏంటి, తాడు తీసేసి పక్కన పెట్టేస్తారు నీకు తెలుసు కదా, కొబ్బరి నార ఎట్టేస్తారు తెలుసు కదా, అందులో మొగోళ్ళాయే తెలిసిందే కదా. ఎంత ఆడవాళ్ళం సమానం అని మనం అనుకున్నా కూడా నువ్వు ఒక మాట అంటే వాళ్ళు ఊరుకుంటారు ఏంటి, తాడు తీసేసి ఎండ పెట్టేస్తారు నీకు తెలుసు కదా. అన్ని తెలుసు కూడా ఏందక్క నువ్వు, యాక్టింగ్ లేని చేసావు ఏదైనా ఈరోజు నువ్వు చేసావు చూడు. అబ్బాబ్బాబ్బాబ్బా నా భూత నా భవిష్యత్ అక్క, సూపర్ కోమల విలాస్ సెంటర్ లో కోమల అనిపించావు, శ్యామల దుంప ఎంత బాగా చేసావు, శ్యామల దుంప కూర. అర్థమైందా? ఇంకెప్పుడు రాజకీయాలకిను ఆడపిల్లలకి పోటీ పెట్టకు, నీకును ఆడపిల్లలకు సంబంధం లేదు అసలు, అసలు నీకు అడిగే అర్హత లేనే లేదు శ్యామ. శ్యామల అంటే తమ ట్విట్టర్ ఐడి ఇదే కదా, ఈ మధ్యన ప్రమోషన్స్ లేకుండా బాగా విలవెల్లాడిపోతున్నట్లుందో అందుకే ప్రమోట్ చేద్దామని చెప్పేసి నేనే అంటే మీ ట్విట్టర్ ఐడిని ప్రమోట్ చేస్తున్నాను అనమాట. ఏంటక్క ఏమంటున్నావు, తమర్కి ట్రోల్స్ చేస్తున్నారా? అంటే తమరిని అధికార ప్రతినిధిగా ప్రకటించినప్పటి నుంచి ట్రోల్స్ చేస్తున్నారా? అసలు మమ్మల్ని ఎలా ట్రోల్స్ చేశారో తెలుసా నీకు, గత 5 ఏళ్ళగా మా పైన, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తల పైన అయితే న్యూడ్ ఫొటోస్ మార్ఫ్ చేసి ఏకంగా సాక్షి ఛానల్ నుంచి మా పైన ఆర్టికల్స్ తయారు చేయించి వదిలి మమ్మల్ని అంత దారుణంగా మానసికంగా హింసించారు. అయినా గాని ఏ రోజు మేము బయటకు వచ్చి నీట్లాగా విక్టిమ్ కాడేలే అక్క, ఎదుర్కొన్నాం, పోరాడాం. నిజంగా పోరాడే వాళ్ళు అయితే అట్లా నుంచుంటారు అనమాట, ఇట్లా విక్టిమ్ కాడేసుకోరు బేసిక్ గా. ఇంకొకటి, నీకు పని లేకుండా చేశారా? ఒకటి మాత్రం బాగా పని లేకుండా చేశారు అని అన్నప్పుడు ఒక పాట బాగా గుర్తొస్తుంది, పాడాలి ఆడియన్స్, బాగాలేకపోతే తిట్టుకోకండి అమ్మా. ఎవడు చేసిన కర్మ వాడనుభవించగా ఎవడు అనుభవించెదడు రామా, అదనమాట. నువ్వు చేసుకున్న కర్మ ఇండస్ట్రీలో ఉండి న్యాయం వైపు అందరూ ఉంటే నిన్నెవడు అన్యాయం వైపు వెళ్ళి మాట్లాడమన్నాడు. ఇంకొకటి, బాలిక హత్యని రాజకీయం చేశారా? ఎవడోడు రాజకీయం చేసింది?
ఇన్నాళ్ళకి ప్రజలు గుర్తొచ్చారా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాన్న తూని మూసాడు రాజకీయం చేయొద్దు అని చెప్పేసి మా ఇళ్ళకి ఎవరు రావద్దు అని చెప్పేసి రాజకీయం చేయొద్దని తూని మూసాడు మేము పిల్ల పోయిన బాధలో మేము ఉన్నా ఇంకా మమ్మల్ని బాధ పెట్టొద్దు అన్నాడు మీ ఓడి రోజు నేను ఎల్తా అక్కడికి అని చెప్పేసి ఎందుకు ప్రకటించాడు వాళ్ళు వద్దు అంటున్నా ఎందుకు మూసుకుని ఇంట్లోకి వచ్చున్నారు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఊస్తే మీరు ఇంట్లో కూర్చున్నారు ఏ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లా అభాగ్యులు ఎవరైతే బలైపోయారో ఎవరైతే అత్యాచారాలకి హత్యలకి గురి కాబడ్డారో వాళ్ళని కనీసం ఏ రోజున పట్టించుకున్నాడా ఎంత దరిద్రుడంటే గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్ ఆ పాపని నడి రోడ్డు మీద పొడిచేస్తే గుంటూరులో జరిగిందంటే వాళ్ళ ఫ్యామిలీని తాడేపల్లి కొంపకి పిలిపించుకుని సీఎం క్యాంప్ ఆఫీస్ కి పిలిపించుకుని మాట్లాడాడు అది వాడి పరిపాలన ఈ రోజు నువ్వు వాడి తరపున వకాలతా పుచ్చుకుని మాట్లాడుతున్నావా రాష్ట్రంలో ఎస్ హత్యాచారాలు హత్యలు ఎప్పుడు హైయెస్ట్ ర్యాంక్ లో నిలిచాయి గత ప్రభుత్వం వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు హైయెస్ట్ ర్యాంక్ లో నిలబెట్టిన గత చరిత్ర మీది మర్చిపోతే ఎట్లా శ్యామలా అదేవిధంగా ఇంకోటి ఏదో అంటోంది ఏంటండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్ పైన ఏదేదో అని చెప్పేసి చెప్పింది అదే అది ఎంతవరకు ఆ న్యూస్ వాస్తవం లేదనేది నాకు తెలియదు కానీ తమరు చెప్పిన దానికి ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే చెప్తానక్క చిన్నది కాదు పెద్దదే గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే సిగ్గు లేకుండా ఇంకా కొంపలో పెట్టుకుని డిన్నర్లు తినుకుంటూ కూర్చుని సస్పెండ్ కూడా చేశానని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చి అయినా కూడా వెనకాలే ఎలక్షన్స్ అప్పుడు చుట్టూ తిప్పుకుని ఏకంగా బస్సుల్లో ఎక్కించుకుని ఆ బాపత తెలుగుదేశం పార్టీలో ఉండదు ఎవడైనా సరే తప్పు చేస్తే వెంటనే సస్పెండ్ చేసి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ దమ్ముగా మేము చెప్తాము మీది కీచకులున్న పార్టీ అయితే తెలుగుదేశం పార్టీలో ఆడవాళ్లకు భద్రత కల్పించే పార్టీ ఒకవేళ ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని ఎప్పుడు వెనకేసుకురాదు ముందే సస్పెండ్ చేసి నువ్వు నిరూపించుకుని పైన పడిన నింద నిరూపించుకుని సచ్చిలతను నిరూపించుకుంటేనే పార్టీలోకి రా అని చెప్పేసే పరిస్థితి అయితే ఉంది అందుకే మనం చూసుకుంటే ఎమ్మెల్యే ఆదిమూలం గారిని కూడా మనం సస్పెండ్ చేయడం జరిగింది సో ఇది పరిస్థితి ఆమె ఈరోజు కోర్టులోకి వెళ్లి ఇదంతా తప్పుడు కేసు అని చెప్పేసి ఆమె ఒప్పుకుంది ఆ మహిళ ఒప్పుకుంది సో ఇలాంటి నిజమైన రాజకీయాలు చేసే పద్ధతి మీదైతే దమ్ముగా నిజాయితీతో ఆడబిడ్డలకి రక్షణ కోసం పనిచేసే రాజకీయం చంద్రబాబు నాయుడు గారిది అన్నమాట ఇంకొకసారి ప్రెస్ మీట్ ముందుకు వచ్చేటప్పుడు పిలువక్క మమ్మల్ని మా లాంటి వాళ్ళందరికీ కొంచెం ఇన్ఫార్మ్ చేయి ఎందుకంటే ఇన్పుట్స్ ఇస్తాం కొత్తగా పదవి కదా పాపం కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నప్పుడు అస్తమాట ఒకే పాయింట్ పట్టుకుని లాగుతున్నాం ఆ రోజు ఆ బలిదానాలకి నువ్వు మాట్లాడని దానివి ఆడబిడ్డల బలిదానాలకి మాట్లాడని దానివి నువ్వు మాట్లాడకూడదు ఎందుకంటే ఆ రోజు అమరావతి ఆడబిడ్డల్ని ఏ రకంగా ఎంత దరిద్రంగా ఎంత ఘోరంగా మీరు అపహాస్యం చేశారో అవహేళన చేశారో ఎంత ఘోరంగా బాధ పెట్టారో మొత్తం యావత్ రాష్ట్రమంతా చూసింది దాని ప్రతిఫలమే మీకు దాని పర్యవసానమే ఇదంతా 11 సీట్లు ఓకే పెద్ద వచ్చి వాక్శుద్ధి ఉంది అని చెప్పేసి అడ్డమైన కూతలు కూస్తే బాగుండదక్క గతం తెలుసుకుని మాట్లాడాలి ఓకేనా ఓకే బాయ్.